ప్రస్తుతం టెక్ రంగంలో లే ఆఫ్స్ కొనసాగుతున్న వేళ టీసీఎస్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశీయ టెక్ దిగ్గజమైన టీసీఎస్ ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బోనస్లతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేకాక ఉద్యోగుల వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను తగ్గించాలని భావిస్తోంది. టెక్ రంగంలో సవాళ్లతో కూడిన ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రణాళికబద్ధంగానే కంపెనీ ముందుకెళ్లాలని భావిస్తోంది. టీసీఎస్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు జీతాలను రెట్టింపు చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో చాలా మంది ఉద్యోగులు సంస్థను విడిచి వెళ్లిపోయారని, ఆ సమయంలో కొత్త వారి నియామకాలను చేపట్టినట్టు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలిన్ లక్కడ్ తెలిపారు. అదే సమయంలో వేరువేరు ప్రోత్సాహకాల రూపంలో పరిహారాన్ని అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించామన్నారు. కంపెనీలో అంతర్గతంగా ఉద్యోగుల జీతాల్లో అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నించామన్నారు. ఇటీవలే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 614,795కి పెరిగింది. కంపెనీని వీడే ఉద్యోగుల రేటులో 0.1% మేర తగ్గుదల నమోదవడం ఇందుకు తోడ్పడింది. 2023లో ఇప్పటి వరకు 22,600 మంది ఉద్యోగులను